ఆల్రెడీ ఢిల్లీలో దీక్ష చేస్తామని మీ పార్టీ అధినేత ప్రకటించారు. నిన్న గవర్నర్ను కలిశారు, శాంతి భద్రతలపై మాట్లాడారు. దానిపై హోంమంత్రి అనిత అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఆమె ఏం కామెంట్స్ చేశారు, దానిపై మీరేం రెస్పాండ్ అవుతారనేది ఖచ్చితంగా మీకు అడుగుతాను. అంతకంటే ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం, శాంతి భద్రతల అంశమే మాకు ప్రథమ ప్రాధాన్యం అని మీ పార్టీ అధినేత మొన్ననే ఒక అనౌన్స్మెంట్ చేశారు వినుకొండలో. ఈ నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా, హాజరవ్వరా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మిత్రులు, జగదీష్ గారికి ముందుగా నమస్కారాలు. టెన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు సార్ జరిగేటువంటి అసెంబ్లీకి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు అందరూ. ఇప్పుడు అదేమి ఆ సీక్రెట్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. మరి ఇప్పటి వరకు వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి మేనిఫెస్టోలు ఏదైతే పెట్టారో, సూపర్ సిక్స్ కానీ, దీన్ని అనేకమైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వచ్చిన మరుసటి రోజు నుంచే మరి ఈ యొక్క విధ్వంసాలు, దాడులు, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే ఇప్పటి వరకు చూస్తే ఒక్కసారిగా చూస్తే మరి ఇప్పటికీ 36 హత్యలు జరిగింది, 300 పైగా హత్యాయత్నాలు, లేదా 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, పార్టీ ఆఫీసులు కూల్చివేత, వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చివేత, మరి దాదాపు 37 మంది ఈ యొక్క కూటమి తెలుగుదేశం పర్టికులర్ గా వాళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లోని అనేక మంది మరి రాష్ట్రాన్ని కూడా వదిలి వలసపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావన అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. అలాగే గవర్నర్ గారికి కూడా విన్నవించారు. ఆ తర్వాత మరి ఢిల్లీలో కూడా ధర్నా చేయాలి అనేటువంటిది, మరి ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కానీ జాతీయ స్థాయిలో ఢిల్లీలో ధర్నా ప్రకటనపై నిన్న హోంమంత్రి అనిత రెస్పాండ్ అయ్యారు. ల్యాండ్ ఆర్డర్ పై జగన్ ఢిల్లీ వెళ్తే నేను ఢిల్లీ వెళ్లే తేల్చుకుంటా, బాబాయ్ హత్య 5 ఏళ్లలో శాంతి భద్రతలపై నేను చర్చలకు రెడీ, గత నెల రోజుల పాలనపై నీతో చర్చించేందుకు నేను వస్తా, ఢిల్లీలోనే చర్చకు జగన్ సిద్ధమా? ఇది డైరెక్ట్ గా హోంమంత్రి అనిత విసురుతున్న సవాల్ సార్. ఇప్పుడు హోంమంత్రి గారు తానుకున్నటువంటి హోదాని మర్చిపోయి ఈ చౌకబారు మాటలు మానుకోవాలి. ఎన్నికలప్పుడు లేదా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు, ఎన్నికల సమయంలో ఎన్నైనా మాట్లాడతారు, కానీ ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి మరి రాష్ట్ర వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలాగే మాట్లాడుతున్నారు ఇప్పటికీ, అందులో నుంచి బయటికి రావాలని కోరుతున్నాను. ప్రజల్లో వాస్తవాలు గమనించాలి, జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందించాలని మేము హోంమినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. మహిళల చూడాలంటేనే భయపడేలాగా మరి చేస్తాను అని చెప్పినటువంటి సార్ ల్యాండ్ ఆర్డర్ ఆమ్ సబ్జెక్టే. ఆమె ఏమంటున్నారంటే 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన 3 మావారే, ఆధారాలతో సహా నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా మేము మాట్లాడుతున్న అబద్ధాలే అని అంటున్నారు హోంమంత్రి అనిత. ఖచ్చితంగా మేము అన్ని విషయాలు బయటికి చెప్తామండి, బయటికి తెలియజేస్తాము. ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎంత మంది ఆడబిడ్డల్ని మరి అన్యాయంగా మర్డర్ చేయటం, మానభంగాలు చేయటం జరిగింది, ముక్కుపాచలారినటువంటి చంట బిడ్డలను కూడా మరి మానభంగాలు హత్యలు చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా ముచ్చుమారుల్లో బాలిక ఈ రోజుకి కూడా ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. రోజు ప్రతిరోజు ఏదో ఒక సంఘటన, ఒక దళిత మహిళను మరి ట్రాక్టర్తో తొక్కిచ్చి హత్య చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా మహిళల మీద అన్యాయాలు, కృత్యాలు, దౌర్జన్యాలు, మానభంగాలు జరుగుతూ ఉంటే, హత్యలు జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా స్థాయి మర్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎలాగండి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్నడ మొన్నటి వరకు మరి ముఖ్యమంత్రిగా చేశారు, కనీసం
మాజీ ముఖ్యమంత్రి గాను లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుడు గాను మరొక విధంగా కనీస గౌరవంతో సంబోధించకుండా ఏకవచనంతో అనితా గారు మాట్లాడటం అనేటువంటిది ఇది సభ్య సమాజం కూడా హర్షించినటువంటి విషయం. మరి వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మరి నాకు అర్థం కావట్లేదు. దానివల్ల నష్టపోయేది కూడా వాళ్లే. ఓకే ఓకే, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. నేను స్ట్రైట్ గా మీకు మొదట్లోనే ఒక ప్రశ్న అడిగాను, ఈ రోజు అసెంబ్లీకి మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా? అది ఖచ్చితంగా సరైన సమయం సరైన నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే అది కౌరవ సభగానే భావిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన బలం తక్కువైనప్పటికీ ప్రజావాణి వినిపించడానికి జరుగుతున్న అన్యాయాలు అక్రమ దౌర్జన్యాలని ఓకే ఇవన్నీ కూడా మరి అసెంబ్లీ దృష్టికి తీసుకురావడానికి జగదీష్ గారు నువ్వు వాస్తవాలు గ్రహించలేకపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు ఓటమి గురించి మాట్లాడుతూ. వాస్తవాన్ని ప్రజలు ఆల్రెడీ గమనించారండి. వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో ఒకటికొకటిగా విఫలమవుతున్నారు అనేటువంటి మాట ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నారు ఇది, లేదా ఫ్రీ బస్సులు అన్నారు ఇది, ఇంతవరకు ఆ ప్రారంభించే పరిస్థితి లేదు. సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు. అది రద్దు చేయకుండా మేము ఏదైతే ప్రవేశపెట్టాం, మేము ఏదైతే ప్రతిపాదన చేశామో జిపిఎస్ నే కొనసాగిస్తూ జీవో విడుదల చేశారు. ఇలాంటివన్నీ ఆల్రెడీ ప్రారంభించారు, ప్రజలు తెలుసుకున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు అమలుకు సాధ్యం కానటువంటి వాగ్దానాలు ఇచ్చారు అనేటువంటి మాట. మేమంత రాక్షస పరిపాలన చేస్తే 40% మాకు ఎలా ఓటింగ్ వస్తుంది? అన్ని పార్టీలు కలిస్తే ఏ ఒక్క పార్టీ కూడా 40% ఓటింగ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో లేనే లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో ఓటములు ఉంటాయి, విజయాలు ఉంటాయి. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీకి టెంటివ్గా 40% ఓటింగ్ వచ్చింది. తర్వాత సార్ నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను సార్, ఇప్పుడు మరి అనితా గారు కూడా అదేమంటే మరి బాబాయ్ హత్య ఎప్పుడు జరిగిందండి? వివేకా గారి హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది సార్. ఆ రోజు ఎందుకు వీళ్ళు కేసులు కట్టలేదు? ఆ రోజు ఎందుకు వాస్తవాలు మరి ఉంటే బయట పెట్టలేదు? చెప్పమానండి. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరుగుతుందని, సిబిఐ దర్యాప్తు జరిగినప్పుడు ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. దాని గురించి ఇంకా పదే పదే అదే మాట్లాడి కాలయాపన చేసి లేదా ఉన్నటువంటి పరిస్థితుల్ని మరుగుపరిచే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వదిలిపెట్టేసి తొంగలో తొక్కి ఇప్పుడు కేవలం కాలయాపన చేయడానికి ఈ అంశాలన్నీ తీసుకొచ్చేసి మాట్లాడటం ఏంటండి? అది ఢిల్లీ పోయినా ఏం చేయలేరు, గవర్నర్ దగ్గరికి పోయినా ఏం చేయలేరు, పార్లమెంట్ కు పోయినా ఏం చేయలేరు. అసలు ఎవరు ఏం చేయలేదు, ఏం చేయాలో ఎప్పుడు చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు. రాజశేఖర్ గారు కార్పొరేట్ జగదీష్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏంటంటే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సెషన్ హాజరవ్వాలి, తర్వాత అయినా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసుకున్న రైట్ ఏ రాజకీయ పార్టీకి ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, కాదనట్లేదు. కానీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడే బుధవారం అంటే 24th మీరు ఢిల్లీలో దీక్ష పెట్టుకోవడం కరెక్టేనా? అసెంబ్లీలో మీకు ఇచ్చిన మ్యాండేట్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పార్టీ అధినేత కూడా ఆల్రెడీ గెలిచారు. ఈ ఇష్యూని అసెంబ్లీలో రేజ్ చేయొచ్చు కదా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిన్న స్వయంగా హోంమంత్రి అనిత అని ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆమె ఏమన్నారంటే శాంతి భద్రతలపైన ఆల్రెడీ మేము ఒక శ్వేతపత్రం విడుదల చేశాం, దీనిపైన అసెంబ్లీలో చర్చిస్తున్నాము, అది కూడా ఎజెండాలో ఉందని ఆమె చాలా స్పెసిఫిక్గా చెప్పారు. అంటే అసెంబ్లీలో చర్చ ఉన్నప్పుడు మీరు హాజరయ్యి చర్చించడంలో తప్పులేదు కదా. అలాగే మీరు ఎప్పుడైతే ఢిల్లీ దీక్ష పెట్టుకున్నారు 24న, అదే 24న అసెంబ్లీలో శాంతి భద్రతలపై విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ, ఆ చర్చలో పాల్గొని అసెంబ్లీ సాక్షిగా నిజంగా అధికారపక్షం తప్పు చేస్తే మీరు ఎత్తి చూపించవచ్చు కదా, లేదంటే సంఘటనలపైన అధికార పక్షం నుంచి ఒక సమాధానం కూడా మనం తీసుకోవచ్చు కదా. అవకాశాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారు విడుచుకుంటుంది సార్? ఇప్పుడు పార్లమెంటు అంటే వాళ్ళకి పార్లమెంట్ లో మాట్లాడిన లెక్క లేదు, ప్రెసిడెంట్ కి చెప్పిన లెక్క లేదు, గవర్నర్ కి చెప్పిన లెక్క లేదు. అసెంబ్లీలో అసలు మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం ఏ మేరకు చేస్తారో మీరు ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం. ప్రతిపడు గమనించాల ఉన్న పరిస్థితులు వాళ్ళ ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఈ రోజు పోతా ఉన్నారు వాళ్ళు. ఓకే, ఢిల్లీలో పెట్టారంటే అసెంబ్లీ సమావేశాలు అనేది ఇదే ప్రారంభం కాదు, ఇదే ఆఖరి కాదు. ఓకే, 5 సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి. అంటే అసెంబ్లీకి అసలు వెళ్ళరా?
వాగ్దానాలను నెరవేర్చలేకపోతే మీ పార్టీ అధినేత కానీ మీరు గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి వెళ్ళరా సార్? ఇప్పుడు ఈ యొక్క చర్చ ఖచ్చితంగా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడతాం. ఈ రోజు ఏం అయిపోదు, 24 అయిపోయేదేం కాదు ఇది. ఓకే, కాబట్టి మీరు ఎప్పుడు మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలుగుదేశం పార్టీనో మరొక పార్టీనో చెబితే వింటానికి మేము లేము. మా ఆలోచన ప్రకారం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాలిబన్ల పాలనని మరి కేంద్రం దృష్టికి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అంశాలని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా కూడగొట్టి మరి అందరూ జగదీష్ గారు ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా సందర్భం వచ్చినప్పుడు పైన ఖచ్చితంగా చర్చ జరుపుతాము. రెండోది హుందా రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి అలవాటు, అందుకే అసెంబ్లీ ప్రమాణ స్వీకారం సమయంలో కూడా అదే తరహాగా మేము వ్యవహరించాము, ఈసారి సెషన్స్ లో కూడా అదే తరహాగా వ్యవహరిస్తాము. రాకముందే ఆరోపణలు చేయటం, అబద్ధాలు వేయటం ఎంతవరకు కరెక్టు? రెండోది 24న శాంతి భద్రతలపై చర్చిస్తామని స్వయంగా హోంమంత్రి ప్రకటించినప్పుడు ఆ చర్చలో పాల్గొనకుండా పారిపోవటం ఏంటి? ఇది జగదీష్ గారు స్ట్రైట్ గా అడుగుతున్నది. ఇప్పుడు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళ పరిపాలన 14 నుంచి 19 దాకా వీళ్ళు ఎంత హుందా ఉన్నారు, ఏ విధమైనటువంటి పరిపాలన చేశారు, ఏ విధమైనటువంటి వ్యవహారాల అసెంబ్లీ సెషన్స్ లో నడిపించారో చూసాం. అదే కొత్త విషయం కాదు, అది రేపు జరగబోయేది కూడా, అంతకన్నా ఏముంటది, ఏమి ఉండదు. అయినప్పటికీ కూడా ప్రజలు సమస్యలు తీసుకెళ్లేటువంటి విషయంలో ఈ లాండ్ ఆర్డర్ అంశాలు కానీ ఖచ్చితంగా మేము ప్రస్తావిస్తాం. ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేదాకా మేము వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మేము మాట్లాడతాం. వీళ్ళు ఎందుకు రామని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు టైం వచ్చింది కదా, చెప్పండి. రెండోది అసెంబ్లీ ఆల్రెడీ ఒకసారి సమావేశమైంది, అది కేవలం ప్రమాణ స్వీకారం, సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం. చర్చకి రండి అని పిలుస్తున్నాం మేము. కానీ ఈ రోజు సెషన్ జరుగుతోంది, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, తర్వాత అక్టోబర్ లో పూర్తిస్తే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ సందర్భాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? సార్, బడ్జెట్ పెట్టలేని దుస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది సార్. బడ్జెట్ పెట్టలేని దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. బడ్జెట్ పెట్టమనండి, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టమనండి వాళ్ళని. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలేంటి? లేదా మేము అప్పులు చేసామని వాళ్ళు ప్రగల్భాలు బలికి ఎన్నో అప్పులు చేసామన్నారు, అవన్నీ ప్రూవ్ చేయమనండి. అవి ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు దాదాపు మరి 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పులు చేశారు అన్నారు కదా, మరి దానికి తగ్గట్టుగా మరి బడ్జెట్ ప్రవేశపెట్టమనండి. మేము చేసిన అప్పులు ఏంటో చూపించమనండి, మేము పెట్టిన ఖర్చులు ఏంటో చూపించమనండి. ఎవరి కోసం? ఒకటి పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రజలకు చేరింది తప్పితే ఎక్కడ కూడా పొరపాటు అనేటువంటిది జరగలేదు సార్. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోమనండి. తర్వాత ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ విషయం ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కటిసారి మీరు ఒకటి గమనించాలని కోరుతున్నాను సతీష్ గారు. ఇప్పుడు ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రజలకు గమనిస్తా ఉన్నారు. ఒక అసెంబ్లీలో వచ్చినట్టు మాత్రానే ఇది ప్రజలకు తెలుస్తుంది అనుకోవడానికి ఏం లేదు. ఆల్రెడీ ప్రజలు చూశారు, చవి చూశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మడ్డల్ని, మానభంగాల్ని, మరి ఏ విధంగా విధ్వంసాలు జరుగుతున్నాయి ప్రజలు గమనిస్తా ఉన్నారండి. రాజశేఖర్ గారు ఓకే, తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలు ఒక నిమిషం పక్కన పెడదాం. కానీ మీరు ఎప్పుడైతే ఢిల్లీకి లేఖ రాశారో, ఢిల్లీలో దీక్ష చేస్తామని ప్రకటన చేశారో, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వెంటనే రెస్పాండ్ అయ్యారు, మంత్రి సత్యకుమార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో మీకు ప్రధాన అపాయింట్మెంట్, రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరుకుతుందని భావిస్తున్నారా? కేంద్రం విషయంలో నేను కూడా లేఖ రాస్తాను, నేను కూడా వాస్తవాలు చెప్తానని పురంధరేశ్వరి అన్నారు. ఢిల్లీలో నేను కూడా తేల్చుకుంటానని హోంమంత్రి అనిత అంటున్నారు. సార్, ఇప్పుడు ప్రజల మీద గౌరవం ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే అపాయింట్మెంట్ ఇస్తారు సార్. ప్రజల మీద అభిమానం, గౌరవం లేదా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళ గౌరవం ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే కేంద్రంలో ఎవరైతే ఉన్నారో, బీజేపీ అనే పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారాన్ని పాల్పంచుకుని ఉంది. కాబట్టి మేమైతే ఇస్తాం, ఇవ్వవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇచ్చకపోతే తర్వాత ప్రజల్ని నిర్ణయిస్తారు ఏం చేయాలనేటువంటిది. అయితే వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది, కాబట్టి మేము తీసుకెళ్తా ఉన్నాం. అనిత గారు ఛాలెంజ్లు చేసి మేము అది ఇది అని బీరాలు పలకటం కాదు, ముందు ఆడబిడ్డల్ని కాపాడటం శ్రద్ధ చూపించమనండి. ఆడబిడ్డలు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ లో అన్యాయంగా మరి మడ్డలు, మానభంగాలు, చివరికి చంటి బిడ్డల్లో కూడా
మరి హత్యలు చేస్తున్న పరిస్థితి ఉంది, వాటి మీద కాన్సన్ట్రేట్, అసలు వాటి మీద వ్యాఖ్య కూడా లేదు, వాటి గురించి మాట్లాడను కూడా మాట్లాడుతూ అసలు వాళ్ళు పరామర్శించరు. ఆవిడ ఈ రోజు జగదీష్ గారు హోమ్ మంత్రి సవాల్ విసరడం కాదు, తెలుసుకోండి సార్ వాస్తవాలు ఏం జరుగుతున్నాయో. ఓకే రైట్, వాస్తవాలు ఏం తెలుసుకోమనండి. రైట్, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి రాష్ట్రంలో. రాజశేఖర్ గారు, ప్రభుత్వం వచ్చి నెలన్నర కూడా కాలేదు కదా, ప్రభుత్వం వచ్చి నెలన్నర కూడా కాలేదు కదా, ప్రతి హామీని నెరవేరుస్తూ ఉంటున్నారు. నిజంగా హామీ నెరవేర్చకపోతే మీతో పాటు బాగానే మీడియా కూడా ప్రశ్నిస్తుంది. మీరు కూడా ప్రారంభ సమావేశంలో మీ పార్టీ ఏదైనా ఒక 6 నెలల సమయం ఇద్దామని అన్నమాట వాస్తవమా కాదా సార్? 6 నెలలు సమయం ఇవ్వాలనుకున్న మాట 100% వాస్తవం సార్. ఓకే, కానీ ఏం సార్, ప్రమాణ స్వీకారం జరిగి చేసిన మరుసటి రోజే విధ్వంసాలకు పాల్పడి పార్టీ ఆఫీసులు కూల్చివేతలు, రాష్ట్రీయాలు కూల్చి మేము కూల్చివేశారు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి పరిపాలన చేసామండి. ఎన్టీఆర్ గారు ఏమైనా విగ్రహాలు మేము ఏమైనా కూల్చామా? కూల్చారు కదా మీకు సార్. సతీష్ గారు, పార్టీ ఆఫీసులు అంటే అర్ధరాత్రి స్టార్ట్ చేసి గీతం కాలేజీ ఇంటిని అర్ధరాత్రి లేటండి, అర్ధరాత్రి తీసేయడం ఏంటండి? అందుకే మీరేం మాట్లాడినా మీకే మళ్ళీ ఉంటుందండి. మీరేం మాట్లాడినా కూడా మీరు. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ జగదీష్.